ఏపీ ప్రభుత్వం చేపడుతున్న వైఎస్ఆర్ చేయూత పథకం ప్రతి కుటుంబంలో వెలుగునివ్వాలని ఆకాంక్షించారు నెల్లూరు జిల్లా వెన్నమూరు ఎంపీడీఓ కనకదుర్గ భవాని. వైఎస్ఆర్ చేయూత పథకం కింద అర్హులైన మహిళ ఖాతాల్లో ప్రతి ఏటా 18,750 రూపాయలు ప్రభుత్వం జమ చేస్తుందని ఆమె తెలిపారు. వింజమూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీడీఓ మాట్లాడారు. ఈరోజు వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో భాగంగా 1781 మంది మహిళలు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి నిరుపేద మహిళలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి వారికి వైఎస్ఆర్ చేయూత ప్రోగ్రాంకి కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోగా వారిలో 1,556 మంది అర్హులుగా గుర్తించబడి వారి యొక్క అకౌంట్నకు గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా చేయూత ప్రోగ్రాంలో 18,750 రూపాయలు అందిన 4 సంవత్సరాలకి 100,000 రూపాయలు నగదు మొత్తాన్ని గౌరవ సీఎం గారు వారి యొక్క అకౌంట్లకి జమ చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో దీనికి ఎవరైనా లబ్ధిదారులు బ్యాంకుకి అనుసంధానంగా చేసుకోవాలని ఎంఓయూ కనుక అయ్యేపడైతే ఆ బ్యాంకు వారు మిగిలినటువంటి 10 సంవత్సరం ఇచ్చేటటువంటి నగదు 18,750కి అనుగుణంగా 100,000 రూపాయలకి 21,250 రూపాయలని అనుబంధంగా చేసి సంవత్సరానికి 100,000 రూపాయలు రుణంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మనం వైఎస్ఆర్ చేయూత ప్రోగ్రాంలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేత డాక్యుమెంటేషన్ చేయబడి ఇవ్వబడినటువంటి నగదు ఏదైతే ఉందో దాన్ని మహిళలు వారి యొక్క రోజువారీ దైనందిన జీవితంలో పాడి పరిశ్రమ ఇతరత్ర చిన్న కుటీర పరిశ్రమలు స్థాపించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసి ఉన్నారు. ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి వారి చేత స్థాపించబడినటువంటి ప్రారంభించబడినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఎవరైతే అనర్హులుగా ప్రకటించబడి ఉన్నారో 114 మంది వీరికి ఇన్కమ్ ట్యాక్స్ మరియు పొలం ఎక్కువగా ఉండడము ఇతరత్ర కారణాల వల్ల ఆగిపోవడం జరిగింది. వీరికి రావదు. 75 మందికి మాత్రము మిస్సింగ్ కింద నమోదు కాబడి ఉన్నారు. వీరికి ఈ నెలలోనే తిరిగి ఇప్పుడు మొదటి విడతగా 18,750 రూపాయలు మొత్తాన్ని విడుదల చేయడం జరుగుతుంది. కావున మండలంలో ఉండేటటువంటి ఎవరైతే 45 నుంచి 60 సంవత్సరాల మహిళలు దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ఈ లబ్ధి చేకూరిందని చెప్పి తెలియజేస్తున్నాం.